ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు పంచాయతీ పరిధిలోని ప్రగతి యువ కేంద్రం రాష్ట్ర సహకార భారతి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సహకార భారతి రాష్ట్ర ద్వితీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహకార భారతి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అడ్డూరి శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ గంగాధర్, సతీష్ చంద్ర, గున్నపాటి ప్రసాద్ రెడ్డి, ప్రగతి యువ కేంద్రం సీఈఓ గున్నపాటి భూపేష్ రెడ్డి, జానకీదేవి, ఉపేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, నాబోర్డు డీడీఎం రవిసింగ్లు విచ్చేశారు. ఈ సందర్భంగా అతిథులు, సంస్థ సభ్యులు సహకార భారతి వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలను వివరించారు. అనంతరం వక్తలు మాట్లాడారు. సహకార భారతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రగతి యువ కేంద్రం ఆవరణలో పచ్చళ్ళు బ్యాగ్స్, నిత్యావసర సరుకులు లాంటి స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ డెవలప్మెంట్ లో కోఆపరేషన్ అనేది, కోఆపరేటివ్ అనేది చాలా పెద్ద అవసరమైన అందరూ కూడా ఈ మూమెంట్ సహకార భారతి ద్వారా ఈ రోజు సొసైటీలు నిర్మించాలి. సొసైటీలని మనం ప్రోత్సహించాలి, సొసైటీకి ఫండింగ్ ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో 2 లక్షల సొసైటీని ఏర్పాటు చేయాలని క్యాబినెట్లో కొన్న నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా కోఆపరేటివ్ నుంచి ఇదే మోడీజీ గవర్నమెంట్ ఇద్దరు కోఆపరేటివ్ నుంచి, తమిళనాడు నుంచి ఒకరు, మహారాష్ట్ర నుంచి ఒకరు, ఇద్దరు కోఆపరేటర్ని డైరెక్టర్లుగా నియమించింది. అది ఈ మోడీ గవర్నమెంట్ గొప్పతనం. మోడీజీ గవర్నమెంట్ ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా సాధించగలుగుతుంది, అన్ని మంచి పనులే చేస్తుంది అని చెప్పడానికి ఇవి ఒక నిదర్శనం. అలాగే ఆ రోజు వాళ్ళ దగ్గర ఉన్న పొదుపుకి 2 రెట్లు లోన్ ఇచ్చేవాళ్ళు, ఎలాంటి షూరిటీలు సెక్యూరిటీ లేకుండా ఇచ్చేవాళ్ళు, తిరిగి చెల్లించేవాళ్ళు. మొట్టమొదటి 50 ఇచ్చిన తర్వాత 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, ఈ రోజు 20 లక్షలు. 10 మంది సభ్యులు ఉంటే 20 లక్షలు, 2 లక్షలు తీసుకుని వాళ్ళ కుటుంబంలో చదువులు కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది కావచ్చు, తిరిగి చెల్లిస్తూ ఉన్నారు. ఇది చెల్లించుకుంటే ఉడికే బ్యాంకులు ఇవ్వవు. ఎవరో ముఖ్యమంత్రి చెప్పారనో, ఇంకోటి చెప్పారు ఇవ్వనే ఇవ్వరు. అవన్నీ సక్రంగా ఎక్కడైతే రికవరీ పడిపోద్దో అక్కడ ఆపుతారు. మరలా దాన్ని ఇప్పుడు జానకి గారు చెప్పినట్టు మళ్ళీ మనం మీటింగ్ పెట్టి దాని గురించి చెప్పడం ద్వారా మళ్ళా వచ్చి సంఘాలు చేస్తారు. నేను అడ్డూరి శ్రీనివాసరావు, సహకార భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. సహకార భారతి అనేది 1979లో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్గా స్థాపించబడినది. ఈ సంస్థ సహకార రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చుటకు, సహకార రంగాల్లో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసుకుని ముందుకెళ్ళుటకు ఈ సంస్థ పనిచేస్తుంది. సహకార భారతి అనేది ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో పూర్తిగా సహకార అభివృద్ధి, వ్యక్తుల అభివృద్ధి, సహకార. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.